గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా లైఫ్లో ఫస్ట్ కార్ రేస్ ఈవెంట్ ఒకటి పార్టిసిపేట్ చేశాను. ఈవెంట్ అయితే చాలా బాగా కండక్ట్ చేశారు. ఫస్ట్లీ నేను మెరిక్ అడ్వెంచర్స్, పనిషర్ స్క్వాడ్, ఇంకా టీమ్ యాడ్ఆన్స్, ఫ్రెంచ్ క్లబ్ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈవెంట్ చాలా బ్యూటిఫుల్ అయింది. ఫ్రెంచ్ క్లబ్కి స్పెషల్ థ్యాంక్స్ ఎందుకంటే నేను పార్టిసిపేట్ చేసిన కార్స్ అన్నీ ఫ్రెంచ్ క్లబ్ వాళ్ళవే. రెండు కేటగిరీస్లో ఫస్ట్ పొజిషన్ తీసుకున్నాను. అండ్ నవీన్ అన్న కూడా చాలామందికి తెలుసు, నా వ్లాగ్స్ ఎవరైతే రెగ్యులర్గా చూస్తారో. నవీన్ అన్న క్రూజ్లో కూడా ఒక కేటగిరీ పార్టిసిపేట్ చేశాను, దానిలో సెకండ్ వచ్చింది. 1 సెకండ్తో సెకండ్ ప్లేస్కి పడిపోయాను. ఫస్ట్ కార్ బిఎండబ్ల్యూ ఉంది, కొంచెం పవర్ఫుల్ కదా, సో అడ్వాంటేజ్ ఉంటుంది. ఎనీవే, ఇట్స్ ఓకే, పోడియం వచ్చింది, నా బెస్ట్ నేను చేశాను చాలు నాకు. 3 ట్రోఫీస్ వచ్చాయి నాకు, ఫస్ట్ కార్ రేస్ కదా. నేనైతే చాలా సాటిస్ఫైడ్ ఉన్నాను. అండ్ నాది బెస్ట్ ల్యాప్ టైం కూడా వచ్చింది, 54 సెకండ్స్, ఒక పోలో కార్తో. నేను షూట్ చేశాను కానీ మధ్య మధ్యలో షూట్ చేశాను కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడే. అండ్ కొంచెం వ్యూ కూడా కొంచెం కిందకు ఉంటుంది, కెమెరా ఇక్కడ ఉంది, నేను పైన పెట్టలేదు అనమాట. జనరల్గా ఎప్పుడైనా రేస్ కానీ అలాంటిది ఏమైనా ఉన్నప్పుడు కెమెరా యాంగిల్స్ అవి ఇవి పట్టించుకోము. ఫస్ట్ అయితే నేను నా ట్రోఫీస్ చూపిస్తాను. ట్రోఫీస్ చూపించిన తర్వాత నా కార్ డ్రైవింగ్ వీడియోస్ ఉన్నాయి కదా, నేను ఈవెంట్ దగ్గర షూట్ చేసినవి, అవన్నీ ప్లే చేస్తాను. ఇది సెకండ్ వచ్చిన ట్రోఫీ, ఒక క్రూజ్ కార్లో సెకండ్ వచ్చాను అని చెప్పాను కదా, ఆ ట్రోఫీ ఇది. ఈ లెఫ్ట్లో ఉంది కదా, ఇదేమో అమెచర్ 2-వీల్ డ్రైవ్ అండ్ 4-వీల్ డ్రైవ్ ఓపెన్ కేటగిరీలో ఫస్ట్ ప్లేస్ వచ్చిన ట్రోఫీ. అండ్ ఇంకొకటి ఇది కాకుండా ఇది ఉంది కదా, ఇది కూడా ఇంకొక క్లాస్లో విన్ అయిన ట్రోఫీ అన్నమాట. నాకు ఇప్పుడు మొత్తం ఎన్ని ట్రోఫీస్ ఉన్నాయో కౌంట్ కూడా మిస్ అయ్యాను, ఒకసారి అన్ని కౌంట్ చేసి చెప్తాను. నా దగ్గర ఇప్పటి వరకు బైక్కి సంబంధించిన ట్రోఫీస్ ఒక 50 కంటే ఎక్కువే ఉన్నాయి. ఇప్పుడు ఈ కార్వి ఇంకో 3 యాడ్ అయ్యాయి అన్నమాట. ఎనీవే, ఇంకా లేట్ చేయకుండా తొందరగా నేను షూట్ చేసిన వీడియోస్ అన్నీ ప్లే చేస్తున్నాను. అంతకంటే ముందు ఇంకొక చిన్న విషయం కూడా చెప్పాలి. జనరల్గా బైక్ ఎక్స్పెన్సెస్ అని అవని ఇవని, కార్ ఎక్స్పెన్సెస్ అని ఈవెంట్స్ అన్నీ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం కదా, ఎక్స్పెన్సెస్ ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి. ఏదో ఒక మూల నేను చిన్న చిన్న ఖర్చులకి బినామో యాప్ యూస్ చేస్తాను. యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి గైస్. యాప్ ఓపెన్ చేసిన తర్వాత యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి 2 అకౌంట్స్ ఉంటాయి, ఒకటేమో రియల్ అకౌంట్, ఇంకోటి డెమో అకౌంట్. నేనైతే రియల్ అకౌంట్ నుంచి ట్రేడ్ చేస్తున్నాను. ఇన్వెస్ట్మెంట్ అయితే ఒక 3,500 రూపీస్ అనుకుంటున్నాను. ఇక్కడ సింపుల్ గ్రాఫ్ ఉంటుంది, అది పైకి కిందకి వెళ్తూ ఉంటుంది. పైకి వెళ్తుందో కిందకి వెళ్తుందో గెస్ చేసి ఇన్వెస్ట్ చేయాలి. నేను పైకి వెళ్తుంది అనుకుంటున్నాను, అప్పర్ ప్రెస్ చేస్తున్నాను. గైస్ మనం అనుకున్నది కరెక్ట్ అయింది, అందుకే ఇక్కడ మనకి ఇన్కమ్ వచ్చింది. ఇక్కడ ఇంకో 2 ఆప్షన్స్ చూపిస్తాను. ఇక్కడ మనం బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు, డిపాజిట్ ఫండ్స్ చేసుకోవచ్చు, విత్డ్రా ఫండ్స్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ మెన్షన్ చేస్తాను, ఆ లింక్ నుంచి కానీ మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు డెమో అకౌంట్లోకి ఒక $1,000 క్రెడిట్ అవుతాయి. ఫస్ట్ డెమో అకౌంట్లో ట్రేడ్ చేసి తర్వాత రియల్ అకౌంట్కి రండి, ఎందుకంటే బిగినర్స్కి లాస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. అండ్ యాప్ మాత్రం స్ట్రిక్ట్లీ 18+ యాప్, మైనర్స్కి మాత్రం అస్సలు కాదు. ఇంకా లేట్ చేయకుండా వీడియోస్ అన్నీ ప్లే చేస్తున్నాను, ఎంజాయ్ చేసేయండి. నేను ఎస్ఎల్సి వేసుకుని వెళ్తున్నాను ట్రాక్ దగ్గరికి, కానీ దీంతో పార్టిసిపేట్ చేయట్లేదు. 2 పోలోలు నడుపుతున్నాను, ఒక క్రూజ్ నడుపుతున్నాను, అండ్ ఇంకొకటి హోండా సిటీ నడుపుతున్నాను. అన్ని ఫ్రెండ్స్ కార్సే, నా ఓన్ కార్ నేను అనేది డ్రైవ్ చేయట్లేదు. టైం 7:11 అయిపోతుంది, 8 కల్లా అక్కడ ఉండాలంట, స్క్రూట్ని ఫినిష్ చేసుకోవాలి. యాక్చువల్లీ మార్నింగ్ 9కి కార్ స్టార్ట్ అయిపోవాలి, 6:30కి ఎప్పుడో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వాలి, చాలా లేట్ అయిపోయింది. హాయ్ బ్రో. హాయ్ హాయ్ హాయ్. నేను అన్ని చిన్న కార్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాను, 2 పోలోస్, 1 హోండా సిటీ అండ్ 1 క్రూజ్. ఈరోజు ఆల్మోస్ట్ 180 ఎంట్రీస్ ఉన్నాయి, 180 పార్టిసిపెంట్స్ ఉన్నారు. నేను ఫస్ట్ అసలు కార్లో హెల్మెట్ ఫీల్ ఎలా ఉంటుందో చూడాలి. ఫస్ట్ కార్ స్టార్ట్ అవుతుందంట. విజన్ అయితే బాగానే ఉంది, బట్ ఓకే. So when we come for this corner, not that to alter this one. Okay. You touch the curbs or you come wide? No bro, see it's always better to touch the late apex.
Inside line, right? Okay. So late, late, late. Wide and then hit this outer curve. Yes, come wide and brake early. Mm. Try to open early. No, no, it 146. 146. Anna, 146, Sandeep Anna. Nice to meet Anna. Same here. Avana, nice, nice. In YouTube lo chudam idi. Avana, avana. Okay Anna, good luck. Thank you. Anytime you're ready. Bring your windows up. Anytime you're ready. రే ఎందుకు వెళ్ళిపోతున్నావే నువ్వు? థ్రాటిల్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతుందా? హాహా, నో గాన్. We'll take rerun. 54.9. What? 54.9 by 6. Thanks, Anna. Go. What's the fastest in that category, Anna? Jingle ekule dango. Faster than a VRS. Enter na? 54. VRS 55 le 56. That was not a perfect lap. But that was a beautiful lap. I know it was the first time you were driving. Yeah, yeah. You need to understand the car. But 54 is something else, man. Come on. But we can still do, bro. I know, you could do something around 52.5. We can do. Well, that was ippudu idi inkoka car tho velutunnanu. Idi cruise diesel Naveen annadi. Are you f***ing hell? Pada. Oh, 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 no, no, no. First place on top. Your first something when it calls you. Endukante VRS 55 ga ante 58 antaru. Malli inko run same polo tho. Thank you. Good luck, Anna. Thank you.
గుడ్ గుడ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇది ఈరోజు నా లాస్ట్ రేస్ ఈ కార్లో. ఇదైతే ప్యూర్ ఫన్ కోసమే. ఇది యాక్చువల్లీ డ్రాక్ కార్, దీనిలో ఏముండదు. వెనకాల టైర్స్ చిన్నవి, ముందు పెద్దవి, ఫుల్ స్లైడింగ్. ఇది ప్యూర్ ఫన్ కోసం వచ్చాను, రేసింగ్ టైమింగ్ గురించి అయితే కాదు.